లెట్ మీ అంటే కంప్లీట్ ఎస్, ద ఫైనల్ థింగ్ ఇస్, కానీ 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 ఇక్కడ ఇక్కడ తను అడుగుతోంది ఏంటంటే, ఓకే శేఖర్ ఇన్వెస్టిగేషన్ రెండు వైపులా చేయొచ్చు కదా, ఒక వైపు చేస్తున్నాడు ఎందుకని లావణ్య క్వశ్చన్ చేస్తోంది. యోగేష్ కూడా బాధితుడే కదా, యోగేష్ మేలే కదా సార్. సార్ లావణ్య తమ రాజ్యం తరపు నుంచి ఇన్వెస్టిగేషన్ చేయమన్నానికి అమ్మాయి ఆల్రెడీ గోల్డ్ అని ఎలిగేషన్ చేస్తుంది, అమ్మాయి ఆల్రెడీ ఏదో చాట్ డ్యూటీ ఆయన కాల్ ట్రాకింగ్ అడ్రస్ ట్రాకింగ్ అన్ని చేస్తుంది, గుడ్ బెటర్ డూ. రాజ్ మా ఆయనకి నేను ఉన్నాను, నేను మా ఆయన దగ్గరికి వెళ్తాను, ఈ రోజు కాకపోతే రేపు, ఈ రోజు కాకపోతే రేపు మా ఆయన దగ్గరికి వెళ్తాను, మా ఆయన నా దగ్గరకు వస్తాడు, అది నిజం. మీరు దయచేసి దండం పెట్టి చేతులు జోడించి వేడుకుంటున్నాను, మీరు దయచేసి వెళ్ళిపోండి. మీరు చాలా పెట్ట చేశారు, చాలా మాటలు మాట్లాడేశారు, ఇంకా దయచేసి వెళ్ళండి. మా లీగల్ కేసులు ఏమున్నాయో మేము లీగల్ గా చూసుకుంటాము. మీ మగజాతి ఆడిముత్యం మా కొద్దు పేడ్ ఆర్టిస్ట్, నేను నోరు తెరిచి ఇంకా మాట్లాడితే బాగోదు. తన వల్ల సూసైడ్ చేసుకున్న ఒక విక్టిమ్, తన వల్ల సూసైడ్ చేసుకున్న ఒక విక్టిమ్ కి వాళ్ళ బ్రదర్ కి కాల్ చేయండి, తను అలాగే కాల్ కట్ చేయకుండా లైన్ లో ఉండమనండి, దానికి సమాధానం చెప్పానండి. అండ్ ఇప్పుడు నేను ఇదే మీడియా సమక్షంగా కూర్చొని ఒకటి అడుగుతున్నాను. మీరు 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 ఇప్పుడు ఒక ఎలిగేషన్ చేశారు, yes yes yes, మీ మీద ఎలిగేషన్ చేస్తున్నారు, yes yes yes, ఎలిగేషన్ చేస్తున్నారు, ప్రూఫ్ ఉందా మీ దగ్గర? డెఫినెట్లీ yes sir. సో ఇప్పుడు ఎలా అయితే తను ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి ఓ ఏదో అనేస్తున్నాడు కదా, అది రాజిస్తేనే వచ్చింది అతనికి కూడా. ఇప్పుడు నేను డ్రగ్ పెడ్లర్ అనేదో మొత్తం ఇది మాట్లాడేస్తున్నాడు, అది మీడియా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అవ్వనివచ్చు, లేకపోతే ఎఫ్ఐఆర్ కాపీ అవ్వచ్చు. అతన్ని నేను నిజంగా కొన్నానా? ఏ ఆగు, నిజంగా నేను కొన్నా? ఆగు ఆగు, అలాగే ఉంటుంది సార్. అది నిజంగా వచ్చిందా, నిజంగా కొన్నానా, అమ్ముతున్నానా, అమ్ముతుంటే ఎవరికి అమ్ముతున్నాను? ఇప్పటి నుంచి అతను అదే పని మీద ఉండి అది ప్రూవ్ చేయమనండి. అతను చెప్పు తీసుకొని కొట్టించుకొని నిన్నే తప్పు చేశాను, రాజస్థాన్ విషయంలో కూడా నేను ఫేక్ కేసు పెట్టానని వెళ్ళిపోతాను. మీరు ఇప్పుడు శేఖర్ భాష మీద ఎలిగేషన్ వేశారు, అంటే మీ మీద ఎలిగేషన్ వేశారని మీరు ఎలిగేషన్ వేస్తున్నారా లేకపోతే? లేదు లేదు, ఇతను జరిగిన తర్వాత విక్టిమ్స్ నాకు కాల్ చేసి చెప్పడం జరిగిందండి. ఇతని వల్ల ఇతను పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాక ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయి కాదు. ఇతను అంటే ఎవరు? శేఖర్ భాష. మరి వైఫ్, ఫస్ట్ వైఫ్ చనిపోయిందో లేచిపోయిందో, తర్వాత ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఇప్పుడు ఈ వయసులో ప్రెగ్నెంట్, మరి ఇతనికి 45 ఏళ్ళు ఎంతో ఉన్నాయి అని. అండ్ 8 అదర్ విక్టిమ్స్ ఉన్నారు, అందరూ ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారు, ఒక సూసైడ్ చేసుకున్న అమ్మాయి బ్రదర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి, అండ్ మిగతా అమ్మాయిల ఫొటోస్ కూడా పంపిస్తున్నాను చూడండి ఒకసారి. కాదు అంటే శేఖర్ భాషకి సంబంధించి ఇప్పుడు మీరు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ వచ్చిందండి నాకు, వచ్చి ప్లీజ్ మా వాయిస్గా మీరు పంపించండి. ఇన్ని రోజులు మేము ఫోన్లో ఇంకా మారుతాడు అనుకుంటున్నాము. అతనికి ఒక అతని బిహేవియర్ మీరు చూస్తే మీకు అర్థం అవ్వాలి. అతను డ్రగ్ ఇస్ట్, అతను కార్లో గంజాయి పెట్టుకుంటూ అమ్ముతాడు, తిరుగుతాడు. అతను బామ్మర్ది సమ్ కృష్ణ ఏదో పేరుతో వాళ్ళు గంజాయి అమ్ముతారు. అతను గంజాయి కొట్టి అల్లాలు కొట్టి కొట్టి మైండ్ దొబ్బింది అతనికి అని. ఇవన్నీ లావణ్య ఎలిగేషన్? లేదు లేదు, నాకు వచ్చి నాకు వచ్చినవి నేను చూపించగలను, నేను చూడలేదు కదండి. నాకు వచ్చినవి నేను చూపించగలను. అండ్ అంటే విక్టిమ్స్ అంది అంట, అంటే శేఖర్ భాషకి సంబంధించి మీరు వేస్తున్న ఇది తీవ్రమైన ఆరోపణ చెప్పు. అవును అవును అవును, డెఫినెట్గా. మరి నావి కూడా అంతే అన్నప్పుడు అతను అసలు నాది ప్రెగ్నెన్సీదే పిల్లలు పుట్టారు అని ఎలా చెప్తున్నాడు? నేను ఆడదాన్ని, నన్ను పట్టుకొని ఎలా అంటాడు, అలా ఏం చూశాడు, ఎలా మాట్లాడతాడండి, అలా ఎప్పుడు అప్రోచ్ అయ్యారు మీకు? ఎవరు? శేఖర్ భాష మీద మీరు ఎలిగేషన్ వేస్తున్నప్పుడు మిమ్మల్ని విక్టిమ్స్ అప్రోచ్ అయ్యారంటారు, ఎంతమంది అప్రోచ్ అయ్యారు? ఒక 3 మెంబర్స్ అప్రోచ్ అయ్యారు, 3 మెంబర్స్ అప్రోచ్ అయ్యి ఇంకొక అమ్మాయితో కాన్ఫరెన్స్ కాల్ పెట్టించారు. ఆ అమ్మాయి వాళ్ళ చనిపోయిన అమ్మాయి వాళ్ళ బ్రదర్కి, సో మొత్తం 5 మెంబర్స్. ఓకే, వాళ్ళ బ్రదర్తో ఇప్పుడు మాట్లాడగలరా ప్లీజ్? ఒకసారి కనెక్ట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. ట్విస్ట్ల మీద ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇంతవరకు రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి, మల్హోత్రా వీళ్ళ ముగ్గురు అనుకుంటే, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇప్పుడు మస్తాన్ సాయి ఎంట్రీ, అంటే వీళ్ళ నలుగురు మధ్య నడుస్తుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు పూర్తిగా ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి శేఖర్ భాష కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. శేఖర్ భాష ఎంట్రీ ఇచ్చిన తర్వాత లావణ్యతో, లావణ్యకు సంబంధించి కాన్వర్సేషన్, ఆ హీటెడ్ కాన్వర్సేషన్ మరింత రచ్చ చేస్తుందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో శేఖర్ భాష మీద లావణ్య ఎలిగేషన్ వేస్తోందా లేకపోతే నిజమా శేఖర్ భాష మీద, అంటే శేఖర్ భాషకి సంబంధించి? బట్ అంతకన్నా ముందు